నమస్తే, నేను మీ అవిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, వాస్తు సిద్ధాంతి, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకురాలు, అలాగే తెలంగాణ మ్యారేజ్ లింక్స్ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారు. అమ్మతో మాట్లాడి మనకున్నటువంటి ఒక డౌట్కి కరెక్ట్గా ఆన్సర్ ఆవిడ మాటలో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. పచ్చ కర్పూరం, దీని విశిష్టత తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉంది ఇవాళ నాకు, మీరు వివరించండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని అంటాం కదా, ఆ గోవింద అంటే గోవిదుగో ఇంద అన్నటువంటి ఆ గోపాల బాలుడైనటువంటి ఆ యొక్క ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో ఆయన ఆ గోవింద అనే శబ్దాన్ని అప్పుడు ఉపయోగించాడు. అయితే ఈ రోజున ఆ గోవిందుడే ఇళ్లలో కలియుగ వైకుంఠవాసుడు తిరుమలేశుడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుని యొక్క అలంకరణకి ఉపయోగించేది పచ్చకర్పూరం. ఎందువలన ఆయనకి నుదుటి మీద, ఆ తర్వాత ఇక్కడ గడ్డం కింద కూడా దిష్టి చుక్కలాగా పెట్టేటటువంటి పచ్చకర్పూరం, ఏదైతే మనకి చక్కగా కర్పూరంతో బొట్టు తయారు చేసి ఆ బొట్టుని లలాట పలకి కస్తూరి తిలకం ఆ దిద్దుతారు. ఎందుకు దిద్దుతున్నారు అంటే దానిలో అర్థం అంతరార్థం ఏంటంటే కర్పూరమైన అన్నది చాలా పవిత్రమైనటువంటిది, అతి పవిత్రమైనటువంటిది. కాబట్టి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. నమో వెంకటేశాయ అనుకున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చక్కగా పచ్చకర్పూరం బొట్టుతో కనిపిస్తాడు, కానీ మనకి వేరే విధంగా కనిపించాడు ఆయన. అందువల్ల గోవింద గోవింద అన్నా, నారాయణ నారాయణ అన్నా సరే, ఒడ్డికాసుల వాడ అన్నా, ఆపద ముక్కుల వాడ అన్నా, ఏమన్నప్పటికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆ నామంతో కనిపిస్తాడు. అలాంటి పచ్చకర్పూరం ఎంతో పవిత్రమైంది. ఎంత పవిత్రమైంది అంటే మనము కనీసం అప్పుడు మనం చక్కగా బిళ్ళల్లా దొరుకుతున్నాయి కదా, ఆ బిళ్ళలు తీసుకొచ్చేసి కర్పూరం బిళ్ళలు డబ్బా కొనేసుకొని రెండు బిళ్ళలు పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నాం. దానికి ముద్దార్తి కర్పూరం కొనుక్కొని డబ్బాలో పెట్టుకొని చిన్న ముక్క పెట్టి హారతి ఇచ్చిన దానికి బోల్డ్ అంత తేడా ఉంది. పాజిటివ్ దృక్పథం అంతా కూడా ముద్దహారత కర్పూరంలో ఉంది. ఈ యొక్క కర్పూరం బిళ్ళలు అనుకోకూడదు కానీ ఏదో ఒక విధమైనటువంటి రకరకాల పొడులు కూడా, ఎముకల పొడులు లాంటివి కూడా కలిపి తయారు చేస్తారన్నది నేను ఒక నిజాన్ని విని ఉన్నాను. ఓకే, నా చెవిలో పడింది. ఎప్పటి నుంచి కూడా దాన్ని అవాయిడ్ చేస్తుంది. ఈ బిళ్ళల్లో బిళ్ళల్లో తయారీకి ఏదో వేస్తారని విన్నాను నేను. అదేమిటి అన్నది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఏదో సంథింగ్ వేస్తారు, అది ఉపయోగిస్తారు. కర్పూరం బిళ్ళల్లో వేస్తారు, అమ్మో రోజు దేవుడికి ఇచ్చుకునేది అని కంగారు కూడా వచ్చింది, అది కూడా ఉంది. సరే పోనీ, అది పక్కకు పెట్టండి. అందువల్ల వాస్తవం మనకి భగవంతుని అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కావాలి అంటే మనం చక్కగా ఏదైతే ధనం పెట్టుకునేటటువంటి ఒక డబ్బా కానీ, ఒక పెట్టి కానీ, లేకపోతే ఒక బీరువా కానీ, ఏమైతే ఉంటుందో కర్పూరంలో మనము కర్పూరంతో పాటు ధనాన్ని నిల్వ చేసి చేయడానికి చిన్న ఉండగట్టి కర్పూరం ఉండ కూడా ఆ బీరువాలో పెట్టుకున్నట్లయితే బీరువా తీసినప్పుడల్లా సుగంధ భరితం, ప్లస్ అక్కడ ధనలక్ష్మి నివసిస్తుంది. ఎందుకు నివసిస్తుంది? లక్ష్మీ కటాక్షం కావాలంటే మీరు అలా చేయవలను, మీరు ఇలా చేయవలను, పైకి ఎక్కి దూకవలను, లేకపోతే ఏం కనిపిస్తే అవన్నీ పట్టుకొచ్చేసి మీ క్యాష్ పెట్టిలో పెట్టుకోవాలను, రకరకాల విషయాలు మనం వినేస్తూ బుర్రంతా గజిబిజి 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 చేసేసుకుంటున్నాం. కానీ పచ్చకర్పూరాన్ని తీసుకొని కొన్ని డబ్బులు, చిల్లర డబ్బులు తీసుకొని రెండింటినీ ఒక చోట ఏదైతే మనం డబ్బులు పెట్టుకుంటామో అక్కడ ఒక చిన్న మూట కానీ, లేకపోతే చిన్న బరిన్లో కానీ పెట్టుకున్నట్లయితే ధనం అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారు కూడా నారాయణుడు పచ్చకర్పూరం ధరిస్తుంటే ఆవిడ హృదయంలో ఉంటుంది, ఆయన హృదయ స్థానంలో ఉంటుంది. ఇటువైపు లక్ష్మి మహాలక్ష్మి, ఇటువైపు పద్మావతీదేవి వెంకటేశ్వర స్వామికి, వాళ్ళు అక్కడ ఉండకపోతే ఇంకెక్కడ నివసిస్తారు? అందువలన ఆ యొక్క విషయాన్ని మీరు పూర్తిగా కూడా అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనకి కీర్తి రావాలన్నా, తర్వాత పేరు ప్రతిష్టలు కీర్తితో పాటు పేరు కూడా రావాలి. పేరు కీర్తి వేరు. కీర్తి అంటే ఆహా గొప్పవాడు గొప్పవాడు అనుకోవడం పేరు. కీర్తి అంటే నాలుగు తరాల పాటు మన పేరు ఈ యొక్క లోకంలో నిలిచి ఉండడం. కరెక్ట్.
కీర్తి పేరు కీర్తి ప్రతిష్ట. ఆ తర్వాత మనం మాట్లాడే మాట పాజిటివ్గా మారాలంటే, అంటే వాక్ దేవత స్వరూపంగా మనకి సరస్వతి అమ్మవారు ఉంటుంది. అలాంటి వాక్కి ప్రతీకగా ఉండే సరస్వతీదేవికి కూడా పచ్చకర్పూర హారతే ఇవ్వాలి. అమ్మవార్లకు కూడా ఇప్పుడు అష్టలక్ష్మి పూజలు చేస్తున్నారు, ఇంకా తర్వాత వేరే దేవర్లు అన్నింటికి పూజలు చేస్తున్నారు. దేవీ నవరాత్రుల్లో 9 రోజులు నిష్ఠగా పూజ చేస్తున్నాం. ఆ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారికి కూడా మనం హారతి ముద్దార్థ కర్పూరం ఇవ్వాలి. ఇస్తేనే అక్కడ ఆ పూజ పరిసమాప్తి అవుతుంది. అందువల్ల ఈ బిళ్ళలు దయచేసి ఇవ్వకండి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, అష్ట ఐశ్వర్యాలకి కూడా ప్రతీక లక్ష్మీదేవే కదా. ఇప్పుడు సంతాన లక్ష్మి అంటే సంతానాన్ని ఇస్తుంది, ధనలక్ష్మి అంటే ధనాన్ని ఇస్తుంది, ధాన్యలక్ష్మి అంటే ధాన్యాన్ని ఇస్తుంది, గజలక్ష్మి అనేసి 2 ఏనుగులు అటు ఇటు ఉండి లక్ష్మీదేవి స్థిరమైనటువంటి నివాసంగా కూర్చునున్నటువంటి ఫోటోనే మనం దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ లేచి వెళ్ళకూడదు, నుంచుంటే తప్పు, నుంచవద్దు, అమ్మవారు కూర్చో మా ఇంట్లోనే ఉండు అంటే ఆవిడకి ఎంత కాలు నొప్పులు వచ్చినా కూర్చొని ఉండాలి, ఆవిడ సంతోషంగా కూర్చుని ఉండాలి, చిరునవ్వుతోటే ఉండాలి. అందువలన లక్ష్మీ కటాక్షం కోసం కర్పూర హారతి ఏం లేదండి, వేళ నేను పూజ చేయలేకపోతున్నాను, టైం లేదు నాకు, నేను వెళ్ళిపోతున్నాను, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం అని మన అమ్మాయిలందరూ కూడా పరిగెడుతూ ఉంటారు. అప్పటిదాకా భర్తకి పిల్లలకి టకటక వండేసి పరుగుల మీద పెడుతూ వెళ్ళేటప్పుడన్నా కనీసం ఇంత ముద్దార్థ కర్పూరం వెలిగించి 3 సార్లు గంట తిప్పేసి ఓం హిరణ్యవర్ణం హరిణిం సువర్ణ రతస్సుజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహతాం మవావహ జాతవేదో లక్ష్మీ తల్లి నేను వెళ్ళొస్తాను మనం ఏమనుకోవద్దు అని అనుకుని ఓం ప్రకృత్యే నమః వికృత్యే నమః సద్దాయ నమః సర్వభూత హితప్రదాయ నమః దారిద్ర్యధ్వంసనే నమః భువనేశ్వరియే నమః హే రంబాయ నమః లేకపోతే అని వినాయకుడిని ఇలా రకరకాలుగా మనం పూజ చేసుకుని ఏది ఇష్టదైవం అయితే ఆ ఇష్టదైవం కలియుగ ఇష్టదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని లేకపోతే నారాయణుడిని ఎవరిని మనం చేసినా సరే కర్పూర హారతి సమర్పయామి. ఆ కర్పూర హారతి అంటే ఏమిటి, ముద్దార్థ కర్పూరం. అంటే పాజిటివ్గా మారడానికి, మన ఇల్లు కూడా పాజిటివ్గా మారడానికి ఆవునేతి దీపాన్ని మనం ఎంత జాగ్రత్తగా అయితే పెడుతున్నామో, ఆవునేతి దీపం ద్వారా ఏదైతే మన యొక్క ఇంట్లో ఉండేటటువంటి ఏవైనా దుష్ట ఆలోచనలు కానీ దుష్టమైనటువంటి శక్తులు కానీ మన ఇంట్లో ప్రవేశిస్తే అవి ఎలా నిర్మూలమైపోతాయో అదేవిధంగా ఈ పచ్చకార్పూర హారతి రూమ్ రూమ్కి తిప్పి నెగటివ్ వేరియేషన్స్ని మనం వెనక్కి పంపించవచ్చు. ఓకే, గుమ్మడికాయ ఉంటుందండి మరి మీది గృహప్రవేశం, అవి మీ ఇంట్లో గృహప్రవేశం. ఆ గుమ్మడికాయ మీద మంచి అందమైన గుమ్మడికాయ, పసుపు రంగు గుమ్మడికాయ పెట్టి ఆ గుమ్మడికాయ దిష్టి తీసేటప్పుడు ఇంటికి దాని మీద కర్పూర బిళ్ళలు పెడుతున్నావా, ముద్దార్థ కర్పూరం పెడుతున్నావా? పెడుతున్నావు. ముద్దార్థ కర్పూరం నువ్వు పెట్టేటప్పుడు ఎందుకని అంటే, ఇంటికి సంబంధించి దృష్టి దోషాలు దిష్టి దోషాలు మన దశ దిశ కూడా పాజిటివ్గా మారాలంటే ముద్దార్థ కర్పూరం నెంబర్ 1. ఓకే, ఎట్ ది సేమ్ టైం అంటే ఈ మధ్యకాలం కొంతవరకు గుళ్ళలో కూడా ఈ బిళ్ళలతోనే హారతి ఇస్తున్నారుగా, మరి ఏం చేయాలిగా, మనం ఏం చేయలేము ఆ విషయంలో. వాళ్ళకి ఏంటి అంటే ఒకటేని ఏమిటంటే, మనం పట్టుకెళ్ళి ఒక ప్యాకెట్ బిళ్ళలు ఇచ్చేస్తున్నాం, హారతి ఇవ్వండి స్వామి అంటాం, పాప మా స్వామివారు మాత్రం ఏం చేస్తారు, మీరు ముద్దహారతి కర్పూరం తేయండి అనలేరు. అవును, అందుకని వాళ్ళది కూడా తప్పేం లేదు. మన భక్తులలో ఉండేటటువంటిది ఏంటంటే ఈజీ మెథడ్, 5 రూపాయలు పడితే కర్పూరం దొరుకుతుంది, 5 రూపాయల్లో చిన్న ప్యాకెట్ వచ్చేస్తుంది, అది సమర్పయామి. ఆ ముద్దహారతి కర్పూరం అంటే కొన్ని షాపుల్లోనే ఉంటుంది, ఈ బిళ్ళలు అయితే కనుక మొత్తం చక్కగా ఒక్క పొడి ప్యాకెట్లు ఎలా ఉన్నాయో అలా అమ్మేస్తున్నారు. అది అట్ ది సేమ్ టైం అమ్మ ఇంకో ప్రశ్న ఉంది నాకు, అంటే మీరు పచ్చ కర్పూరం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, పచ్చ కర్పూరానికి ప్లస్ ఉప్పుని కలిపి పెట్టడం వల్ల ఇందాక మీరు అన్నట్టుగా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు అయ్యేలాగా మనం చేసుకోవచ్చు అంటారా? తప్పనిసరిగానండి. ఈ ఉప్పు అంటే మన నెగటివ్ ఎనర్జీస్ని మనకి తీసేస్తుంది. ఉప్పు ముప్పు, ఉప్పు చాలా ముప్పు. ఎలాంటి ముప్పు అంటే మనలో ఉండేటటువంటి నెగటివ్స్కి దిష్టి ద్వారా మనం ఉప్పును ఉపయోగిస్తున్నాం. మనలో ఉండేటటువంటి రుగ్మతలు, శారీరక మానసిక రుగ్మతలు పారద్రోలడానికి ఉప్పు వేసుకుని స్నానం చేస్తున్నాం. అవన్నీ చేసుకుంటున్నాం కదా, ఈ ఉప్పు కర్పూరం రెండింటినీ ఒక చోట పెడతానికి ఎలా అవుతుంది? ఇదేమో పవిత్రం, పరమ పవిత్రం, ఇదేమో దిష్టి తీసేదిని ఎంతవరకు మనకి సాధ్యమవుతుంది? మీరే ఆలోచించండి,
మీరే ఆలోచించండి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు ఉన్నాయి. నెగిటివ్ రెమెడీస్ అన్నీ కూడా పారద్రోలుతుంది. కొంచెం ఉప్పు పట్టుకుని కూర్చొని రెండు చేతులతోటి ఓ నమ శివాయ, ఓ నమో నారాయణాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః ఏం అనుకున్నా కూడా 10 నిమిషాల తర్వాత మనలో ఉండేటటువంటి ఏమైతే నెగిటివ్ ఎనర్జీస్ పోతున్నాయి. కాళ్ళు కడుక్కోవడం వల్ల, అన్ని రకాలుగానే కూడా కాళ్ళు కడుక్కోవడం వల్ల, కాళ్ళు కడుక్కోవడం అనేది కూడా చాలా పవిత్రమైనటువంటి కార్యం. అందువల్ల కాళ్ళు కడుక్కోవడం ఏదైనా సరే, మలమూత్రాదులు కానీ లేకపోతే ఏదైనా బయట నుంచి వచ్చినప్పుడు కానీ కాళ్ళు కడుక్కోవడం వల్ల చాలా చాలా శుభదాయకం. ఈ కర్పూర హారతి ఇచ్చి మనం బయటకు పెడితే పూజా సమయం పూజ చేసుకోకపోయినా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అదేవిధంగా ఈ కర్పూర హారతి ఏదైతే ఇస్తున్నామో ఆ కర్పూరాన్ని కుంకుమలో వేసుకుని ఆ కర్పూరాన్ని మనం ధరించినట్లయితే మన పసుపు కుంకుమలు కలకాలం చల్లగా ఉంటాయి. ఆడవాళ్ళకి స్పెషల్ టిప్ ఇచ్చారు ఇప్పుడు వేరు. అందువల్ల అంటే ఇంకంతకన్నా ఇంక భగవంతుడికి సంబంధించినటువంటి అమ్మవార్లు అయ్యవారు అందరూ ధరించేటటువంటి క్షీరాబ్ధి శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నట జన పరిపాల, అంటే అందరినీ పరిపాలించే నారాయణ నీవే ధరిస్తున్నావు కదయ్యా. అందువల్ల కస్తూరి తిలకే లలాట పలకే అన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా యొక్క కవులందరి చెప్పడానికి కూడా చాలా చాలా పవిత్రమైంది. కాబట్టి ఆ కస్తూరి తిలకంగా ధరించేటటువంటి శ్రీరామచంద్రుడు, గోపాలుడు, అదేవిధంగా ఈ కలియుగ గోవిందుడు కూడా మనకి ఇదన్నమాట. అందువల్ల ఉప్పు ముప్పు తెస్తుంది తప్ప, ముప్పు తీస్తుంది తప్ప అది పాజిటివ్ కాదు. ఉప్పుని చక్కగా క్రిస్టల్స్ లాగా పసుపు రంగు ఎరుపు రంగు రంగులు కలిపేసి చక్కగా ఒక ట్రేలో పెట్టేసి హాల్లో టీపాయ్ మీద పెట్టినట్లయితే అది నెగిటివ్ ఎనర్జీస్ని లాగేసుకుంటుంది. అలా 4 రోజులకో 3 రోజులకో లేకపోతే రోజునో ఒప్పుకుంటే మార్చుకున్నట్లయితే ఇంట్లో గొడవలు అవ్వవు. ఇది ఇంకొక రకమైనటువంటి అద్భుతమైనటువంటి టిప్. అంటే తాంత్రికానికి ఉపయోగించేది తంత్రశాస్త్రంలో ఉప్పుకి ఎక్కువ ఉంటుంది. అంటే చూడండి, కొంతమంది హోమం అది తంత్ర సంబంధమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు కదా, ఉప్పు రాసులుగా పోసి ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ మనకి అవసరం లేదని నేను అనుకుంటాను. మనం ఎప్పుడు భగవంతుని పాదాలు పట్టుకుని ఉంటే మనకు తంత్రాలు ఎందుకు, యంత్రాలు ఎందుకు, మంత్రాలు ఉన్నాయిగా ఆయన స్మరించుకుంటూ చేసేటువంటి ఎన్నో ఉన్నాయి. యంత్ర మంత్ర తంత్ర శాస్త్రాలు, రహస్య శాస్త్రాలు, రహస్యమైనటువంటి తాంత్రిక పూజలు ఇవన్నీ కూడా మనుషులని భయభ్రాంతులు చేస్తాయి. ఓకే, దానికంట మనము పవిత్రమైనటువంటి అంటే ఇప్పుడు చూడండి, రాత్రి 12 గంటకో 1 గంటకో లేచి ఓం భీం భామ్ అనుకుంటూ రకరకాలైనటువంటి తాంత్రికం చేస్తున్నాం అనుకోండి, అది మనల్ని మింగేస్తుందేమో అని భయం వస్తుంది. అదేవిధంగా మనం 12 గంటలకు లేచి జ్ఞాపకం ఉండి, మనం 12 గంటలకో 1 గంటకో లేచి ఎవరు చచ్చిపోయిన వాళ్ళని బతికున్న వాళ్ళని ఎవరిని తలుచుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు 1 నిమిషం అన్న కనీసం భగవంతుడా తండ్రి నాకు ఎంత మంచి జన్మనిచ్చావు అని నమస్కారం చేసుకో, ఎంత ప్రశాంతంగా మారిపోద్దో తెలుసా. చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ దండం పెట్టేసుకుని వచ్చేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు దాకా పడుకుంటే హ్యాపీగా నిద్రపట్టేస్తుంది. ఎందుకు, ఎంత బయట తిరిగి వచ్చినా మగపిల్లలు బయటకు వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, తర్వాత కొంచెం ఆందోళనలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, వర్క్ టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా పోతాయి. కారణం మన వైబ్రేషన్స్ అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ మన దేవుడి గదిలో ఉన్నాయి. అవును, ఈ కర్పూర హారతి ఇవ్వడం వల్ల అక్కడంతా కూడా ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే ఆ కర్పూర వాసనలు వస్తాయి. ఆ కర్పూర వాసన ఎవరికి ఇష్టం, లక్ష్మీదేవికి ఇష్టం. ఆ కర్పూర వాసనలు ఎవరికి ఇష్టం, హరి అనేటువంటి ఆ శ్రీహరికే ఇష్టం. హరి అని 2 అక్షరములు హరియించున పాతకములు నంబు జనాభా, హరిని నామహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. అలాంటి దేవుడు మనకుండగా మనం ఏమిటేమిటో తంత్రాలు యంత్రాలు ఏమిటేమిటో అనుకుంటే ఎట్లా. అందువల్ల ఎప్పుడైనా సరే కర్పూరం ఎప్పుడు కూడా ముద్దహారతి కర్పూరం, కర్పూరంలాగే మనం ఉండాలి. కర్పూరం తను హరించిపోతూ కూడా 10 మందికి వెలుగునిస్తుంది. కర్పూరం ఎంతో కాంతినిస్తుంది. కర్పూరం కాంతి కళ్ళకు కూడా చాలా మంచిది. అదేవిధంగా కర్పూరం వలన కూడా మనము అంత సుగంధమైనటువంటి వాతావరణాన్ని మనం కలిగి మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ పాజిటివ్స్, మీరు బాగుండాలి, ఆయన బాగుండాలి, వారు బాగుండాలి, మనం ఇంటి ఎదురుండా ఉన్నవాళ్ళు బాగుండాలి, ఇంటి పక్క వాళ్ళు బాగుండాలి అనుకుంటే మనం కూడా బాగుంటాం. అందులో మనమే ఉన్నాం, ఇంకేంటి. ఆ పాజిటివ్నెస్ అంతా కర్పూరం, దిష్టి తీసి బయటపడేసేది ఉప్పు. అందువల్ల రెండింటికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవునా కాదా అనేది మీరే విశ్లేషించుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సాయిరామ్. అది
ఉప్పుకి ప్లస్ పచ్చ కర్పూరానికి ఉన్నటువంటి తేడా. కర్పూరంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. బిల్లలుగా దొరుకుతున్నటువంటి, ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతున్నటువంటి కర్పూరం, తర్వాత ముద్దహారతి కర్పూరం, ఐ మీన్ పచ్చ కర్పూరం అని చెప్పేసి మనం అంటాం. పచ్చ కర్పూరంలో అమ్మ చెప్పినట్టుగా ఇంకొక మాట, తిరుపతి వెంకటేశ్వర స్వామి అలంకారంలో మాత్రమే కాదు, ఆయన లడ్డు అది దొరికితే చాలు అని చెప్పేసి అనుకుంటాం. ఆ లడ్డూలో వేసేటువంటిది కూడా పచ్చకర్పూరమే. ఆ లడ్డు అంత అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుందన్న, అంతటి అద్భుతమైనటువంటి టేస్ట్ వస్తుందన్న కారణం పచ్చకర్పూరమే. అలా అని చెప్పేసి టేస్ట్ బాగుంది, స్మెల్ బాగుంది, ఇంత ఇంత తిన్నాం అనుకున్నాం అనుకోండి, కడుపులో తేడా కొట్టింది, ఆ తర్వాత హాస్పిటల్ డోర్ కొట్టాల్సి వచ్చింది. సో ఎంత వాడాలో అంతే వాడాలి. కానీ ఒకటి, దైవానికి సంబంధించింది, దైవత్వానికి సంబంధించింది, మన ధర్మానికి సంబంధించింది, దాన్ని పట్టుకొని ఉందాం. మన ధర్మమే మనం కాపాడుతుంది. ధర్మో రక్షిత రక్షిత అన్నారు తప్ప ఇంకేదో చేయాలి, నేను కాపాడుతుందని ఎన్నడూ ఎవరూ చెప్పలేదు. కాబట్టి పచ్చకర్పూరాన్ని దేవుళ్ళ కోసమే వాడదాం, ఇంకా దేనికోసం వాడకూడదు. ఎట్ ద సేమ్ టైం అమ్మ అన్నట్టుగా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనేటువంటి ప్రశ్న చాలామందికి ఉన్నట్టయితే, సింపుల్గా చెప్పాలంటే మంచి స్మెల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందంట. ఇది చాలామంది చాలా వీడియోలో చెప్పారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మంచి స్మెల్ ఎక్కడైతే వస్తుందో, అది పువ్వులు కావచ్చు, పళ్ళు కావచ్చు, మనం ఒంటికి రాసుకునేటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైనా కావచ్చు, అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అది గమనించుకొని లక్ష్మీదేవి లేదు నా చుట్టూ అనేటువంటి బాధపడుతున్న వాళ్ళు ఇప్పటికైనా ఈ మంచి మంచి వాటిని దగ్గరెట్టుకోండి, ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి. ఆన్ దాట్ పర్టికులర్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను అభినయ్ సైనింగ్ ఆఫ్.